చిరుత భయం తప్పటం లేదు. ఇప్పుడు కడియపులంక వాసులు చిరుత భయంతో వణికిపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. రాజమండ్రి ప్రాంత వాసులకు చిరుత భయం తప్పట్లేదు. నిన్న రాత్రి మళ్లీ కడియపులంకలో చిరుత కనిపించినట్టుగా తెలుస్తోంది. దాసాలమ్మ కాలనీలో ఒక రైతు చిరుతను చూశారు. లాలా చెరువు నుంచి 15 కిలోమీటర్లు దాటి వెళ్లింది చిరుత. భయాందోళనలో కడియపులంక రైతులున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. స్థానికులు రైతులకు అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. రాజమండ్రి ప్రాంత వాసులకు చిరుత భయం తప్పట్లేదు. నిన్న రాత్రి కడియపులంకలో చిరుత కనిపించింది. దాసాలమ్మ కాలనీలో ఒక రైతు చిరుతని గమనించారు. లాలా చెరువులో మొదట గమనించారు చిరుతని. అయితే ఇప్పుడు అది 15 కిలోమీటర్లు దాటి వెళ్ళింది. కడియపులంకలో ఇప్పుడు చిరుత కనిపించడంతో అక్కడ గ్రామస్తులంతా కూడా భయాందోళనలో ఉన్నారు. కడియపులంక రైతులకి స్థానికులకి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి, గుంపులుగా వెళ్ళాలి అని కోరుతున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు.